Hi friends వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీకి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాంతోపాటు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దాంతోపాటు మెయిన్గా ఈ యొక్క పాలసీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి కండక్ట్ చేస్తారా లేదా దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్ కట్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లో అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది ఈ యొక్క ఫోర్టీన్ డేస్ నేను అనేది వీడియోస్ అయితే చేయలేదనమాట ఎందుకు వీడియోస్ చేయలేదు అని చాలా అయితే డౌట్ ఉంటుంది ఇక్కడ సింపుల్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా సేమ్ మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్కి అయితే కోవిడ్ అయితే పాజిటివ్ రావడం అయితే జరిగింది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామో అంతా ఒకే రూమ్లోనే మేమంటే ఉంటామన్నమాట మాకేం పెద్ద రూమ్స్ అయితే పెద్దగా ఏం లేవు అసలు రూమ్స్ లేవు మేము ఉండేది ఒక సింగిల్ రూమ్లోనే అందరూ ఉంటామన్నమాట ఇక్కడ మా ఫాదర్కి పాజిటివ్ వచ్చింది కాబట్టి అతను మనకైతే క్వారంటైన్లో ఉండాలి బట్ ఇక్కడ నేను ఏదైతే వీడియోస్ అనేవి ఒక చిన్న రూమ్లో అయితే చేస్తాను ఇంటి బయట ఆ రూమ్లో మా ఫాదర్ అయితే ఉన్నాడనమాట కాబట్టి నేనైతే ఒక వీడియోస్ అనేది చేయలేకపోయాను బట్ ఇది కూడా నా లాస్ట్ వీడియోనా అంటే కాదు ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఆదిమలాపు సురేష్ గారు ఎవరైతే ఉన్నారో వారైతే మనకి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఈ యొక్క కోవిడ్ పరిస్థితి ఉందో అంటే ఇప్పుడున్న సిచువేషన్ ఉందో కంప్లీట్గా మనకి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని మనకైతే చెప్తున్నారు ఇక్కడ మనకు ఓల్డ్ న్యూస్ అయితే చాలా అంటే చాలా న్యూస్ అయితే ఉందన్నమాట అదేంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేప్పటికి జూన్లో కండక్ట్ చేస్తారు త్వరలోనే షెడ్యూల్ రాబోతుంది ఇప్పటి నుంచి ఉంటుంది ఈ డేట్ నుంచి ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటా సెకండ్ ఇయర్ వాళ్ళకుంటా టెన్త్ క్లాస్ ఉంటుందని చాలా అంటే చాలా న్యూస్ అయితే వచ్చింది అందరికీ ఆ న్యూస్ అయితే తెలిసిందే బట్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క కోవిడ్ అనేది తగ్గిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామో అని మనకైతే చెప్తున్నారు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఒకసారి వినండి ఫ్రెండ్స్ అదేంటంటే మనకు ఒకసారి మనము ఈ యొక్క కేసెస్ లిస్ట్ అనేవి మనం చూసుకున్నట్టయితే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి స్లైట్లీ మనకైతే కేసెస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ అవుతూ అవుతున్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి ఈ న్యూస్ కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే ఇందులో మనకు మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఏదైతే టూ థౌజండ్ ట్వంటీలో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామో అంటే అప్పుడున్నుచువేషన్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశాం కదా అలాంటి మెజర్స్ తీసుకొని మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము అని మనకైతే క్లియర్గా చెప్తున్నారు ఇక కండక్ట్ అయితే చేస్తాము మరి దాని యొక్క షెడ్యూల్ పరిస్థితి ఏంటి అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక పలాంటి డేట్ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ కండక్ట్ అవుతాయని ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా మనకు తగ్గిన తర్వాతే ఫర్దర్గా డేట్స్ అయితే వస్తాయి బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకు తెలంగాణకు సంబంధించి ఈ యొక్క సెకండరీ ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్ లాస్ట్ అంటే జూన్ లాస్ట్ వీక్లో ఉండే ఛాన్స్ అయితే ఉందని మనకు నిన్న అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మేబీ అలా ఫాలో అయినట్టయితే మనకు కూడా సేమ్ జూన్ ఎండింగ్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట బట్ అది కూడా క్లారిటీ అయితే కాదు దీనిపై ఇంకా ఫర్దర్గా న్యూస్ అయితే రావాల్సి ఉంది ఇక టెన్త్ క్లాస్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ సంబంధించి జూన్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చాలా చోట్ల అయితే న్యూస్ అయితే ఉందన్నమాట మనకు ఎగ్జాక్ట్గా అప్పటి నుంచే జరుగుతా లేదంటే పోస్ట్పోన్ అవుతాయని చాలామందికి అయితే డౌట్ ఉంది ఇక్కడ మనకి ఈ యొక్క కేసెస్ అనేవి స్లైట్లీ మనకు డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మేబీ యాజ్ పర్ షెడ్యూల్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఆ యొక్క ఆల్ ఓవర్ ఇండియా వైజ్ కూడా మనం చూసుకున్నా కూడా కేసెస్ అనేవి డౌన్ అవుతూనే ఉన్నాయి ఇంకా మెడిసిన్స్ అనేవి రైజ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది మనకు ఎండ్ అయ్యే సిచ్యువేషన్లో కూడా అవుతుంది ఉంది కాబట్టి థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యి మనకు ఈ సెకండ్ వేవ్ ఎండ్ అయ్యే మధ్యలో ఏదైతే టైం అయితే ఉంటుందో ఈ టైంలో ఒక ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మేబీ మనకు పాసిబుల్ అయితే యాజ్ పర్ షెడ్యూల్ మనకు ఈ యొక్క క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక దీనిపై మనకు ఇంకా ఒక ఇంకా ఒక వన్ వీక్ కావచ్చు ఈలోగా మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఇక పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఇక్కడ పాలిసెట్ అని కాదు రిమైనింగ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సేమ్ అప్డేట్ అనమాట ఏదైతే మనకు మనకు ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ అనేది ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తర్వాతే మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బట్ మనకి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయో ఆ డేట్ ఎప్పుడైతే వస్తాయో ఆ డేట్స్ బేస్ చేసుకొని మనకు పాలిసెట్ ఎగ్జామ్ డేట్ కూడా రావడం అయితే జరుగుతుంది బట్ ఇక్కడికే మనకి చాలా చోట్లయితే అయితే జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి యొక్క పాలిసెట్ ఎగ్జామ్ ఉంటుందని చాలా మంది అయితే అంటున్నారు బట్ అది మనకి ఇంటర్నెట్ ట్రాన్స్పరంగా డేట్స్ అయితే ఉన్నాయి కానీ అది కూడా ఇక్కడ కూడా కన్ఫామ్ అయితే కాదనమాట కాబట్టి ఇంకా దీనిపై కంప్లీట్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇండియా వైడ్ ఏవైతే మనకు సిబిఎస్ఈకి సంబంధించి ట్వెల్త్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు రేపట్లోగా క్లారిటీ అయితే దాని మీద కూడా వస్తుంది ఆ యొక్క ఏదైతే డెసిషన్ ఉందో అది కూడా మనకు ఈ యొక్క ఏపీకి సంబంధించి ఇంటర్ మరియు టెన్త్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పై ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి కాబట్టి దీని అన్నిటి గురించి మనకి ఇంకా ఒక వన్ వీక్ అయితే టైం అయితే పట్టచ్చు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రావడానికి ఇంకా పాలిటెక్నిక్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని ఫ్రెండ్స్ ఇది పాలిటెక్నిక్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది మీరు ఓపెన్ చేయగానే మీకు హోమ్ అయితే కనబడిస్తుంది ఇందులో మీరు ఏం చేయాలంటే ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి మెయిన్ అసలు పాలిటెక్నిక్ సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి అన్న దాని గురించి క్లియర్గా ఇందులో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆ నోటిఫికేషన్స్ మీరైతే చెక్ చేస్తూ ఉన్నట్టయితే మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక మెయిన్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ అయితే మాక్సిమం గవర్నమెంట్ వాళ్ళైతే పెట్టడానికి అయితేనే ట్రై చేస్తూ ఉన్నారు బట్ మేబీ అన్ఫార్చునేట్ ఏదన్నా మనకు జరగరాని సిచ్యువేషన్ ఏదైనా వస్తే తప్పించి ఒక ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేవన్నమాట బట్ ఇంకా దీనిపై క్లారిటీగా న్యూస్ అయితే రావాల్సి ఉంది బట్ ఇప్పటికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలు తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి